పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితం కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తరతరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించేది ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించేడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించేడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ,
వారిని సహితం కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇంటున్నా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి నా పేరు ఇస్రాయేలు పెడన. మరి నా యొక్క జీవిత సాక్ష్యం కొన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. కనుక నా సాక్ష్యం వినండి, సాక్ష్యం విని సత్యాన్ని గమనించాల్సిందిగా దేవుని పాఠం తెలియజేస్తున్నా. చూడండి, అపొస్తలుల కార్యం 4:19 అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాటలు వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్నవాటిని ఎన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఈ మాట మనం గమనించండి ప్రియులరా, మేము కన్నవాటిని ఎన్నవాటిని చెబుతాను తప్ప కవిత్వం చెప్పో రాబోదేదో లేనిపోయిన చెప్పాల్సిన పని నాకు అంతకంటే లేదు. మేము మరి మా యొక్క జీవితాల్లో మా నాన్నగారు పేరు ఆంజనేయులు, ఇప్పుడు ఆశీర్వాదంగా మారి పాస్టర్ గారు అయ్యాడు. ఒకప్పుడు మరి యొక్క మమ్మగారి పేరు దుర్గమ్మ. మేము 9 పిల్లలం, 5 ఆడపిల్లలు 4 మగపిల్లలు. నాన్నగారు మరలా యేసుప్రభుని నమ్మనప్పుడు రెండవ ఇద్దరు ఇంకో భార్యను చేసుకున్నాడు. ఆమెను కూడా మా రెండు అమ్మగారు, ఆమెకి 6 పిల్లలు. సుమారుగా మేము 15 సంతానం. ఈ సంతానములో మా నాన్నగారు విగ్రహారాధన చేసేవాడు. దేవుడు అంటే ఎవరో తెలియదు. నా పేరు మరి నేను రెండవ మగపిల్లల్లో రెండవవాడిని, మగపిల్లల్లో రెండవవాడిని. నా పేరు సామశివరావు. మేము మా నాన్నగారు వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. యేసు ప్రభు అంటే మా నాన్నగారు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేవాడు కాదు. తుమ్మిడి ప్రాంతం నుండి ఒక దైవజనులు అబ్రహం గారు వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉంటే మా గ్రామంలో చెప్పడానికి కూడా వీలు లేదు అని చాలా ఇబ్బందులు పెట్టిన కుటుంబం మా కుటుంబం. మేము చిన్నపిల్లలు, మాకు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నాన్నగారు మా అమ్మగారికి మరి ఒక తలనొప్పి, భయంకరమైన తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి బాధ తట్టుకోలేక గన్నేరు తెచ్చుకొని చచ్చిపోవడానికి నూరుకొని తింటూ ఉంటుంటే మా నాన్నగారు చూసి, ఎందుకు చనిపోతున్నావు, మరి చనిపోతే పిల్లలందరూ ఏమైపోతారు అని చెప్పినప్పుడు మా అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే, ఈ తలపోటు బాధ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే మా నాన్నగారికి ఆ పాస్టర్ గారిని పిలిచి, నీ దేవుడు యేసుక్రీస్తు దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా, ఒకసారి ప్రార్థన చేయి, తగ్గిపోతే ప్రభువుని నమ్ముకుంటానని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆయన ప్రార్థన చేశాడు. 5 తగ్గిపోయింది ఆ రోగం, భయంకరమైంది. తగ్గిపోయిందని మా అమ్మగారు చెప్పిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు, ఇప్పుడప్పుడే రావటం కుదరదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను, నాకు కొన్ని మొక్కుబడులు ఉన్నాయని చెప్పిన తర్వాత మరలా వచ్చేసిందంట ఆ తలపోటు. తట్టుకోలేక బాబు అని మళ్ళీ అరుస్తూ ఉన్నప్పుడు సమయాల్లో ఇద్దరు కలిసి చెప్పిన మాట ఏంటంటే, మేము ప్రభువుని నమ్ముకుంటాం, ప్రభు గొప్పవాడని ప్రభు దగ్గరికి వెళ్ళాడు నాన్నగారు. సంఘములో సభ్యత్వంలో ఉండి సంఘ పెద్దగా ఉండి ఉంటున్న సమయాల్లో నేనైతే మరి చిన్న బాల్యంలో ఉన్నా మాకు తెలియదు, పెద్దవాడు ఏదో చేయమంటే చేసుకుంటూ వచ్చాం, కానీ అలాంటి పరిస్థితుల్లో జీవించేవాడినే, నాకు తెలియని పరిస్థితి. కొంతకాలం పోయిన తర్వాత మరి కొంత వయసు వచ్చిన తర్వాత నాకు 12-13 వచ్చిన తర్వాత మా అమ్మగారు మరి తేడా చేసి మరలా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మాకు దిక్కులేని పరిస్థితులు అయిపోయా. నేను ఆదరించేవాళ్ళు లేరు, మా నాన్నమ్మగారు మాత్రం మమ్మల్ని కొంతవరకు కాపాడింది, ఆదరించింది తల్లి లేని బిడ్డలని. తర్వాత నన్ను తీసుకెళ్ళి వాటర్లో పెట్టి పనిచేయతే, ఆ పని చేసేటప్పుడు తినడానికి అన్నం లేక, ఉండటానికి ఆ ఇల్లు లేక, కట్టుకునే వస్త్రాలు లేక జీవించిన సమయం. ఇంటికి వెళ్ళటానికి నాకు అవకాశం ఉండేది కాదు, ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ వాటర్లో పనిచేస్తున్నప్పుడు అనేక మంది నన్ను కొడుతూ ఇబ్బంది పెట్టేవాళ్ళు, మాట కొడతా ఉండేవాళ్ళు. ఈ దెబ్బలు తినలేక కొంతకాలానికి నేను కూడా వారి మీద తిరగబడి కొడతం ప్రారంభిస్తే
ఆ దెబ్బలను బట్టి నన్ను ఒక ముద్ర వేశారు, ఈ భయంకరమైన రౌడీజం చేస్తున్నాడని. తర్వాత నాకు అనేకమైన వ్యసనాలకి గురైపోయాను, అనేకమైన వ్యసనాలు నాకు బానిస అయిపోయాను. పాస్టర్ గారు, మా నాన్నగారు సేవ చేస్తున్నాడు పాస్టర్ గారు అయినప్పుడు కూడా నేను మాత్రము ఆ యొక్క సేవ అనుభవంలో లేను. యేసుప్రభు అయితే అంగీకరిస్తున్నాను కానీ అందరూ ఒకటేననే భావంలో ఉండేవాడు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకరోజు నాన్నగారు కానీ చెప్పి, అయ్యా ప్రభుని నమ్ముకోవాలి, రాదు రక్షణ ఉండదు అని చెప్తే, ఇదంతా ఎవరు చూడొచ్చారులే, ఇదేదో తినడానికి, ఇది ఒక మతం అనుకునేవాడిని తప్ప మార్గం అని తెలిసేది కాదు. నాకు 20 సంవత్సరాల వయసులో ఒకప్పుడు మేమందరం కూడా ఎవరు చూడొచ్చారులే, నా భావం ఏంటంటే ఎవరు చూడొచ్చారులే, ఉన్నంతకాలం తిని ఉన్నంతకాలం అనుభవించేసి చనిపోతే ఎవరు చూడొచ్చాడులే అనే భావాల్లో ఉండేవాడిని. కానీ ఒక రోజున, మీరు నమ్మండి నమ్మకపోండి, నా సాక్ష్య జీవితం, నేను మారటానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక 15 మంది యవనస్తులైన పిల్లలు సినిమాకి వెళ్ళొచ్చి అప్పుడే పడుకున్నాం. పడుకుంటే వీళ్ళందరూ మంచి నిద్రలో ఉన్నారు, నేను కూడా మంచి నిద్రలో గెలిపాను. నలుగురు ఒక యవనోళ్ళలాగా వచ్చి, నలుగురు ఆ పాత సినిమాల్లో బళ్ళాళ్ళుచుకున్నారు అలాగొచ్చి నన్ను తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత పైకి తీసుకువెళ్ళిన తర్వాత ఒక ఆమె అక్కడ ఒక సింహాసనం మీద కూర్చొని ఉంది. ఆమె జుట్టు చాలా బారుగా ఉంది, మంచి భయంకరంగా ఉంది ఆమె. సరే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అడిగినప్పుడు, నువ్వు భూలోకంలో చచ్చిపోయావు అంటున్నారు. చచ్చిపోతాం అంటూ ఏంటి చచ్చిపోవడం ఏంటని చూసుకుంటే నా శరీరం ఉన్నట్టుగా ఉంది అక్కడ. ఇక్కడైతే శరీరం మట్టి ఇక్కడే ఉంది కానీ, కిందే భూమి మీద ఉంది కానీ అందరూ పడుకున్నారు. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు శరీరం ఉన్నట్టుగా ఉంది, నేను చచ్చిపోవడం ఏంటి అని నాకు చెప్పినప్పుడు వాళ్ళు ఒక పుస్తకాన్ని తిరగేశారు. అది మరణ గ్రంథం అని బైబుల్ తెలియజేస్తా ఉంది. అప్పుడు నాకు బైబుల్ తెలియదు. అలాంటి సమయాల్లో పుస్తకంలో పేరు చూస్తే నా పేరు లేదు. లేకపోతే వాడు తను ఎందుకు తీసుకొచ్చారు, అప్పుడే తీసుకెళ్ళి వదిలేసి రమ్మని చెప్పగానే, నేను ఎక్కడ వెళ్ళగానే మా అన్నయ్య మా అమ్మగారు ఇద్దరు ఉన్నారు. అమ్మ నేనమ్మా అని అంటే, మా అమ్మ నాతో మాట్లాడతల్లా అంటే, మా అమ్మ నాతో మాట్లాడదా, ఎందుకు మాట్లాడదండి, ఒకసారి చెప్పండి అని ఆ పక్కనున్న వ్యక్తిని అడిగితే, వాళ్ళు అని చెప్పిన మాట ఏంటంటే, భూలోకంలోనే కానీ తల్లి కొడుకు అని, అన్న తమ్ములని అక్క చెల్లెళ్ళని, ఇక్కడ బంధుత్వాలు ఉండవయ్యా అని చెప్పిన తర్వాత ఆ కుడి వైపున అనేక మంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, అరుపులు అడుస్తున్నారు. వాళ్ళు చాలామందిని కొరడాలతో కొడుతున్నారు, చిత్రనోసి పెడుతున్నారు, ఇంకా చాలా రకరకాలుగా బాధ పెడుతున్నారు. ఈ కొన్ని లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ లక్షల మంది జనాభా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంతమంది కొడుతున్నారని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, భూలోకములో వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్య పనులు, పాపాలు, అక్రమాలు, అన్యాయాలు చేశారు, అందువల్ల వీళ్ళకి శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. అయ్య బాబోయ్, ఇంత బాధ అయితే నాకు కూడా ఇలాంటి శిక్ష వస్తుందా అని భయం వేసింది. తర్వాత కుడివైపున కొంతమంది కొంచెం దూరంలో పరిశుద్ధుడు అని దేవదూతలుగా ఉన్నారు. కాళ్ళు చేతులు రెక్కల్లాగా ఉన్నాయి. వాళ్ళు పరిశుద్ధుడు అంటున్నారు. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు మతం ఇక్కడ కూడా ఉందా అని నేను అడిగినప్పుడు, అది మతం కాదు, యేసే మార్గం అని ఆమె నాకు చెప్పింది. ఆ మాట విన్న తర్వాత నేను, యేసు ప్రభు అంటే దేవుళ్ళందరిలో ఒక దేవుడేమో, అందరూ ఒక ఆయన, అందరూ కలిసి ఈయన కూడా ఒక దండం పెడితే సరిపోద్దేమో అనుకున్నాను. కానీ సర్వంతయామి ఆయనేనని ఈ భూలోకములో నాకు ఎవరు చెప్పినా లేదు. కానీ ఆమె చెప్పింది, ఈయనే ఆయన రక్షకుడు అని. మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే మా అమ్మ మాట్లాడతలేదు. నన్ను తీసుకువచ్చి ఒక తాడంత లెక్కలు వదిలేశారు. నేను ఇక తిరిగి గిరగిరా తిరిగి వచ్చే కట్టులో పడగానే నాతో పాటు పడుకున్న కుర్రోళ్ళు, మంచి వర్షం, 2 దుక్కులు వర్షం పడింది, ఎటువల్ల తెలిపారు. నేను అక్కడే పడుకున్నా, నా నోట్లో నీళ్ళుండిపోయినాయి. తీరా చూసి ఆ ప్రాణం వచ్చి ఎప్పుడైతే పడిందో వెంటనే చూడగానే వెంటనే ఎవరూ లేరు. మా పెదనాన్నగారు ఆ అబ్బాయి వాటలు ఉండే వాటల్లోకి వెళ్ళి ఆ బట్టలన్నీ పడేసి ఏంటా అని ఆలోచన చేస్తుంటే మరొకటి మర్చిపోయా. అక్కడ ఏమని చెప్పిందండి, ఇతను తీసుకెళ్ళి వదిలేసేసి ఒక ఆమె ప్రశ్నతో ఉంటే తల్లిని పిల్లల్ని తీసుకొచ్చామని చెప్పారు. ఏంటి ఇది అంట, అంత గోలేంటి అనుకున్నాను. మొత్తానికి వచ్చిన తర్వాత పడుకొని ఆలోచన చేస్తూ ఉన్నాను, మా వెనకాల 2వ వీధిలో తల్లి పిల్లలు ఇద్దరు కూడా ప్రసవిస్తూ చచ్చిపోయింది. ఆమె పిల్ల కూడా చనిపోయింది. తెల్లారి ఏడుస్తుంటే, ఏంటి ఏడుస్తున్నారని చెప్తే ఫలానని చెప్పారు. అదే నా రాత్రి దర్శనం, ఆయన నేను వెళ్తాం, ఇంకా జరిగిందని చెప్పాను. దాని తర్వాత దేవుని యొక్క సువార్తగా నన్ను పిలిచాడు సేవ చేయమని. నేను బట్టల వ్యాపారం చేసుకునేవాడిని, వ్యాపారం చేసుకునేవాడిని, నాకు ఈ సువార్తలు ఇవన్నీ నాకు వద్దు, మా నాన్నగారు చేతన మా తమ్ముడు చేతన చాలే అనుకునేవాడిని. కానీ నేను అనేక మందికి సేవలో సహాయపడేవాడిని కానీ సేవ చేసేవాడిని కాదు.
దేవుడు నాకు చెప్పాడు 1994లో దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలుపుకు లోపల నేను రోగస్థుని చేత నా మాటకు పోతానని ఒక వ్యక్తి చెప్పాడు. ఏమన్నా చేసుకోమని చెప్పాను. ఆ దర్శనం తర్వాత 1999 వరకు దేవుడు నన్ను ఎదురు చూశాడు. ఆయన మాట ఏంటనేమని నేను వినకుండా దేవుని నామకార్థ జీవితంలో జీవించేవాడిని, సినిమాలు చూసేవాడిని, సిగరెట్లు కాల్చేవాడిని, ఏదో భక్తిలాగా చర్చిలోకి వెళ్ళేవాడినే కానీ పాటలు పాడేవాడినే కానీ నాలో ఏమాత్రం కూడా మారు మనసు రక్షణ ఉండేది కాదు. అలాంటి జీవితం జీవించేవాడిని, మా నాన్నగారికి చెడ్డ పేరు తెచ్చేవాడిని. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు 1999 నెల 25వ తారీఖున ఇగో మేమున్న ఇంటి దగ్గరలో లైన్ కరెంట్, పెద్ద కరెంటు అంటే బంటి బిల్కి వెళ్ళే లైన్ ఉంది, అది త్రిబుల్ ప్రెస్ ప్రెస్ 1200 స్పీడ్లో వెళ్తుంది. ఆ యొక్క ఆ కరెంటు స్తంభాల కింద టేబుల్ కలెక్షన్ ఒకటి ఉంది. ఆ నాలెడ్జ్ నేను టీవీ పెట్టాను. టీవీ పెట్టి ఆ కలెక్షన్ దానికి పెడతామని అనుకుంటే ఒక ఆమె చెప్పింది మాట ఏంటంటే, ఇవన్నీ వద్దండి, మీరు ఇక టీవీ యాంటీన్ ఇనపరాటు ఉంటుంది యాంటీన్ అంటే ఆ యాంటీన్ తీసుకెళ్ళి ఆ యొక్క ఆ తీక అంటించేసండి ఆ టేబుల్ కలెక్షన్కి, సినిమాలు వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయని చెప్పగానే నేను తీసుకెళ్ళి ఇనపరాటుతో ఉన్న యాంటీన్ తీసుకెళ్ళి ఆ టేబుల్ కలెక్షన్కి పెట్టాను. పెట్టగానే ఆ ఇనపరాడు నా చేతిలో ఉండటం ద్వారా సినిమా వస్తుంది రావట్లేదు, వస్తుంది రావట్లేదు, వస్తుంది రావట్లేదు అని చెప్తున్న సమయాల్లో వెంటనే నా ఈ నా చేతిలో ఉన్న ఇనపరాడు వెళ్ళి లైన్ కరెంటు అంటుకుపోయింది. దాని అమ్మటి కరెంటు వచ్చేసింది. ఆ కరెంటు నా ఒంట్లోకి వచ్చి నా రెండు చేతులు కూడా కాల్ చేసి రెండు చేతులు కూడా పగిలిపోయాయి, లోపలికి వెళ్ళిపోయింది. బగబగ మండిపోతున్నా. మాకు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆమెను ఇంకా టీవీ షో ఇంకా తిప్పుతున్నాడేమో యాంటీని అనుకుంటుంది. అప్పటికే నాకు ఒళ్ళంతా మంటలు వచ్చేసినాయి, బగబగ మండిపోతున్నా. అప్పుడు చెప్పాను, జాగ్రత్త పిల్లలు, పిల్లల పరిస్థితి జాగ్రత్త చూసుకో, నేను చచ్చిపోతాను అని అన్నాం అనుకుంటాను. కానీ నా నోట అప్పటి మాట రావటం లేదు. సరే కొంత సమయానికి కరెంట్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే కరెంటు ఫీజును పిచ్చి టూపు రెండు కూడా ఒకేసారి పగిలిపోయి డామని పగిలిపోయాయి. ఎప్పుడైతే పగిలిపోయిందో వెళ్ళిపోతున్న ఆత్మ మళ్ళీ ఎలా వచ్చింది తెలియదు, కానీ నా శరీరం పక్క పడిపోయింది. వెంటనే ఆత్మ వచ్చి పడిపోతే చచ్చిపోయాడని వెంటనే 4 వచ్చి లేపుతా వచ్చారు. నా ఒంటిలో నా ఒళ్ళంతా కూడా లబ్బర్లాగా ఓసాడ వచ్చేస్తుంది, ఒకసాడ చుట్టూ అయిపోతుంది. అప్పుడు వెంటనే నా కాళ్ళు చేతులు పైకి లేపేసి లాగారు. నా ఎడం కాలు 3 ఏళ్ళు కరిగిపోయి ఆ ఒంట్లోకి వెళ్ళిన కరెంట్ అంతా కూడా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇక్కడ డాక్టర్లు చాలామంది ఉన్నారు పెడంలో, మరి అనేక వాటిలో తీసుకెళ్తే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఇతను బతకడని చెప్పారు. నా రక్తం లేదు, తల్లి గర్భంలో చేసిన రక్తం లేదు, ఇతను బతకడం తీసుకెళ్ళిపోమని చెబితే తీసుకొచ్చి ఇంటికే పడేశారు. వారం 10 రోజుల కంటే ఎక్కువ బతకడని చెప్పారు. సరే అలా ఉంటున్నప్పుడు మా ఇక పాస్టర్లందరూ పిలిచి ప్రార్థన పెట్టించా, ఒకవేళ చచ్చిపోతే పరలోకరాజ్యం వెళ్ళేటి ప్రార్థన చేయండి అయ్యా అని ప్రార్థన పెట్టిస్తే, ఆ ప్రార్థనలో అనేక మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడే ప్రవర్శనం ద్వారా, నిన్ను పిలిచి 5 సంవత్సరాలైంది, నా మాట వినమంటే నువ్వు వింటలేదు, నేను బ్రతికిస్తే అప్పుడుగా నా మాట వినమన్నాడు. డాక్టర్లను 5 రోజులు 6 రోజుల కంటే ఎక్కువ బతకడం చెబుతున్నారు. ఈయనను బ్రతికిస్తానంటున్నాడు. ప్రభువా, నీ మాట వింటాను, నీ సేవ చేస్తాను, ఆత్మల కొరకు భారం కలిగి ఉంటాను అని చెప్పాను. దేవుడు నా చెప్పాడు, ఎంతమంది నశించిపోతున్నారు వాళ్ళకి సువార్త ప్రకటించమనేవాడు. నేను అనుకునేవాడిని, సువార్త ప్రకటించేవాడు సహాయపడతా, కానీ నేను మాత్రం సేవ చేయను అనుకునేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుడు నన్ను మాట్లాడు మాట వినకోకుండా నేను దౌర్భాగ్య పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు ఆ భయంకర ప్రమాదం. నా బంధువులు అన్నవారు, రక్త సంబంధం అనుకున్న వాళ్ళు అందరూ వచ్చి పలకరించి వెళ్ళిపోయారు. కానీ నేను, నా భార్య, పిల్లలు మాత్రం 24 గంటలు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాళ్ళం. నా వంట వంట కొవ్వు కారిపోయేది, కాసన కొట్టేది, తట్టుకోలేకపోయాడిని. 2 చేతులు 1 కాలు కాలిపోయాయి, నల్లగా మాడిపోయి ఆ శవం ఎడకాలుతారో ఆ కంపు కొడతా ఉంది. మనశ్శాంతి లేని పరిస్థితి, రక్షించే వాళ్ళు లేని పరిస్థితి. కనుక నా డబ్బు ఏమీ ఆదరించలేదు. బంధువులు ఎవరు కూడా చూసెళ్ళిపోయారు. కానీ నా జీవితం ఎప్పుడు పోద్దో తెలియదు. కొంతమంది అను, ఆడ అనేక మందిని కొట్టాడు, చిత్రంపడుతున్నాడు, చచ్చిపోవాలి అనుకుంటున్నారు. కొంతమంది పాపం చిన్నపిల్లలు ఉన్నారు, అలాంటి వాడు చచ్చిపోతున్నాడని బాధపడ్డారు. నా బంధువులు అయితే పోతే పోయాళ్ళు అనుకున్నారు. కొంతమంది రకరకాలైన పరిస్థితులు, కొంతమంది మాట్లాడితే కూడా రాలేదు. అలాంటి సమయంలో ప్రభువా, ఈసారి నేను బతికించిన ఆయన నీ సన్నిధిలో నీ సాక్షిగా బ్రతుకుతానని ప్రభు దగ్గర చెప్పినప్పుడు దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు, నాతో మాట్లాడాడు.
ఒకసారి అప్పులు పాలైపోయి చచ్చిపోవాలని నిర్ణయం చేసుకున్నాను. ఆ బాధలు తట్టుకోలేక ఒక రోజున నేను అలాగే పడుకొని చనిపోవాలి, ఎలా చనిపోవాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఎలా చనిపోవాలో అర్థం కావట్లేదు. ఆ రోజున పడుకొని ప్రార్థన చేసి ఎలా చచ్చిపోవాలి, ఏ రకంగా చచ్చిపోవాలని ఆలోచన చేస్తుంటే యెషయా గ్రంథం 49:3 ఒక మనిషిలాగా వచ్చి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చదువు అన్నాడు. చదవగానే ఇశ్రాయేలును నా సేవకుడు నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు నాతో మాట్లాడాడు. అనేకమైన ప్రమాదాల నుండి, మరణాల నుండి దేవుడు తప్పించాడు. భయంకరమైన పరిస్థితుల నుండి, అప్పుల నుండి దేవుడు నన్ను తప్పించాడు. నిజంగా నేను ఎన్నిసార్లు చనిపోవాలని, బిడ్డలను పోషించిన బిడ్డలను కూడా చూడలేకపోయాను నాకున్న బాధలను బట్టి. నేను ఈ పెడన ప్రాంతం నుండి విజయవాడ వెళ్ళిపోయాను. తట్టుకోలేక ఎలంగుదల గ్రామంలో ఉన్నాను కొంతకాలం. అక్కడ కూడా నేను తట్టుకోలేక లాకుల్లో పడిపోయి చనిపోవాలని నిర్ణయించుకుంటే దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీ సంఘాన్ని ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట్లాడితే ఆ మాటలు కూడా నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితుల్లో బతకలేక ఏం చేయాలో అర్థం కాక, అప్పులు పాలైపోయి సమస్యలకు గురైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు మరలా నాకు అక్కడ కొంతకాలానికి దేవుడు మాట వినపోతుంటే మరలా పోటకం లాంటిది భయంకరమైనది వచ్చింది. అది భయంకరంగా నా రక్తమంతా తాగేసింది. భయంకర పోటకం అంటే పెద్ద పెద్ద పోటకం, పొంగులో భయంకరమైంది మాట. అలా వస్తే తట్టుకోలేకపోతున్నప్పుడు రాత్రి పూట 1 గంటకల నా ప్రాణం పోటానికి రెడీ అయిపోయింది. అప్పుడు వెంటనే ఆపద వచ్చినప్పుడు దేవుడా నన్ను రక్షించవా అని అడిగాను. వెంటనే ఒక దేవదూతలాగా నేను పండుకొని నేను కూర్చొని ఏడుస్తున్న కాడే వచ్చి దిగింది. నువ్వు ఎన్నిసార్లు దేవుని మాట వినవు, ఎన్ని నువ్వు బతికించిన ప్రయోజనం లేదని, మరి ఎందుకు నువ్వు దేవుని మాట వినవని మాట్లాడినప్పుడు వింటానమ్మని చెప్పగానే నా ఒంటి మీద చెయ్యేసి స్వస్థపరిచి వెళ్ళిపోయింది దేవదూతలాగా వచ్చి. దేవుడు నన్ను బాగు చేసి తెల్లారబడి మొత్తం కంప్లీట్గా దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు, దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. నా సాక్ష్యం అంతా చెప్పాల్సి వస్తే బోర్డంత ఉంది. నా పిల్లల్ని ప్రమాదం తప్పించాడు. బెన్యమైన కురుడు మరణానికి అంచులకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు బ్రతికించాడు. నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. నాకున్న భయంకరమైన పరిస్థితి ఏంటంటే కోపంతో అనేక మందిని కొట్టేవాడిని, నేనే గొప్ప అనిపించుకోవాలని ప్రయత్నం చేసుకునేవాడిని ఎప్పటికప్పుడు కూడా. అలాంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నాను. నన్ను దేవుడు నన్ను బ్రతికించి రక్షించి మరణం నుండి తప్పించి శాపం నుండి కొట్టివేసి ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నన్ను రక్షించాడు, మంచి పరిచర్ ఇచ్చాడు, అనేక చోట్ల పరిచర్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు కృప మా మీద ఎంతగానో ఉంది. అలా జరుగుతున్న పరిస్థితుల్లో 2018 సేవలో ఉండగానే రక్తగణాలు పడిపోయాయి. సుమారుగా 70 ఉన్నాయి అనుకున్న సమయాల్లో హాస్పిటల్లో తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే ఆయన 2-3 హాస్పిటల్లో పెట్టుకొని 7,000 వచ్చిన తర్వాత ఇతడు బతకడో తీసుకెళ్ళిపోమని చెప్పారు. అశోక్ గారు, డాక్టర్ గారు పెడనే ఆయన తీసుకెళ్ళిపోయిన బతకడం అని చెప్పినప్పుడు 7,000 ఉన్నాయి, 7,000 పెంచడం ఏ డాక్టర్ వాళ్ళ కాదు, తీసుకెళ్ళిపోమని చెప్పగానే ఆ సంఘం అందరూ కలిసి కష్టపడి వెంటనే కారు మాట్లాడి విజయవాడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వెంటనే పట్టించుకోవాలా, తీసుకెళ్లారు, బెడ్ ఇచ్చారే కానీ తెల్లారి వాళ్ళందరూ డాక్టర్లు వచ్చారు. అప్పటికి 7,000 ఉన్నాయి, ఏ దశ చచ్చిపోతారు అనుకున్న సమయాల్లో ఆ సంఘం అందరూ కలిసి 100 ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు కాచి మా పాస్టర్ గారిని బ్రతికించు ప్రభు అని సంఘము ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి 3-4 అక్కడ ఉన్న తర్వాత ప్రాణం పోతుంది అనగా సమస్యలు, ఆ ప్రాణం పోత రెడీ అయిపోయింది. డాక్టర్లు చూశారు మా వల్ల కాదన్నారు. 7,000 ఉన్న రక్తగణాలు ఇక పెరగటలేదు. అలాంటి పరిస్థితి వచ్చింది. నా దగ్గర ఇద్దరు కాపలా ఉన్నారు, సంఘం అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. రాత్రి 24 రాత్రి పూట సుమారుగా దాదాపుగా 8 ఒక వాంతి అయ్యింది. ఆ వాంతితో నా ప్రాణము కోమలోకి వెళ్ళిపోయింది. వెంటనే నా దగ్గర ఉన్న 1-2 కాపలా ఉన్నారు, వాళ్ళు వెళ్ళి డాక్టర్లు పిలుచుకొచ్చారు. డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, మేము చూడగలుగుతాము కానీ ప్రాణాలు పోసేవాళ్ళం కాదు కదా, మా వల్ల కావడం మేమేం చేస్తామయ్యా అని చెప్పారు డాక్టర్లు విజయవాడ హాస్పిటల్లో. వెంటనే ఆ 4 పరిస్థితుల్లో ఈ సంఘం అందరూ కలిసి పాస్టర్ గారు చనిపోతున్నాడు అయిపోయింది కథ అని చెప్పగానే అందరూ ఏడుస్తున్నారు. ఆ ఏడుతున్న సమయాల్లో అందరూ ఏడుస్తూ గోలు పెట్టి ఏడుస్తూ ఉండగా అక్కడ నేను ప్రాణం పోయి ఉన్న పరిస్థితుల్లో వీళ్ళందరూ ఏడుస్తున్నారు. అలాంటి పది డాక్టర్లు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు మా వల్ల కాదని వెళ్ళిపోయారు. ఆ రోజున రాత్రి 12 వరకు కూడా నా దగ్గర కాపలా ఉన్న ఇద్దరు కూడా ఏడుస్తూ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాత్రి 12 దేవుడు నన్ను ముట్టి, దైవ సంఘము ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను ముట్టి బాగు చేసి స్వస్థపరిచాడు.
అదే కాకుండా చనిపోయిన నన్ను బ్రతికించాడు, రక్తగణాలు పెంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇంటికి తీసుకొచ్చి పడేసినప్పుడు దేవుడు మళ్ళా సేవ చేసే అవకాశం ఇచ్చాడు. మళ్ళీ కరోనా మొదట ప్రారంభంలోనే నన్ను కరోనా అంటుకుంది, కరోనా అనుకొని అది నాకు వాసన తెలిసేది కాదు, రుచి తెలిసేది కాదు, ఇది కరోనా పద్ధతే, ఇది చెప్తే అందరూ భయపడిపోతారని చెప్పి చర్చిలో ఉండి నేను ఉంటే ఉంటాను తెలియలేదు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు 15 రోజులు 20 రోజులు కరోనాతో బాధపడ్డాను కానీ హాస్పిటల్లో కూడా వెళ్ళా. ప్రభువా నువ్వు నన్ను బ్రతికిస్తే బ్రతికించు, కాదనుకుంటే నీ రాజ్యాన్ని తీసుకెళ్ళిపోమని దేవుడిని అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు నాకు ప్రాణం పోసి దేవుడు రక్షించాడు. నాకు 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు, పెద్దమ్మాయి ఖమ్మంలో పరిచర్య చేస్తుంది, చిన్నమ్మాయి మరి అల్లుడు ఇక పెద్ద పులివేరులో ఉన్నారు, పెద్ద అబ్బాయి యేసేపు, చిన్నబ్బాయి బెంజమిన్, వాళ్ళ యొక్క కుటుంబం అందరూ కూడా దేవుని యొక్క సేవలో ఉన్నారు. మా కోసం మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇక పెడన పరిచర్య దేవుడు కృప మీ అందరినీ ఆదరించి ఇక నా సాక్ష్యం ద్వారా మీ హృదయాల్లో దేవుడు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువానికి స్తోత్రాలు. గొప్ప సాక్ష్యం, ఎంతో సాక్ష్యం ఉంది కానీ అవన్నీ చెప్పడానికి నాకు టైం చాలదు కానీ గుప్తంగా నాయన కొన్ని విషయాలు ప్రభువా ముఖ్యమైన విషయాలు చెప్పడానికి మీరు అనుగ్రహించారు. మరణము నుండి నన్ను తప్పించారు. ఎంతమందో ఇలాంటి మరణ వ్యవస్థలో అప్పులు బాధల్లో సమస్యల్లో వ్యాధులతో బాధపడుతున్న వారు అనేక మంది ఉండుండొచ్చు. ప్రభువా ఈ సాక్ష్యం విని అనేక మందిలో ప్రభు గొప్ప ఆదరణ కలగటానికి నీ కృప దయచేయండి. ప్రభువా ఈ సాక్ష్యము ద్వారా అనేక కుటుంబాలు రక్షించండి. నన్ను బ్రతికించినట్టు అనేక మంది రక్షించి ఆదరించండి. నాకులాగా సమస్యలై అప్పులు పాలైపోయి నెమ్మదలేక మరణమే చరణం అనుకున్న వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మీరు రక్షించి ఆదరించండి. ఈ సాక్ష్యం ద్వారా ఆ కుటుంబాలకి ఆ బిడ్డలకి అందరిని కూడా బలపరిచి స్థిరపరిచి నువ్వున్నావన్న నమ్మకంతో, నువ్వు రక్షిస్తావన్న విశ్వాసంతో ముందుకు సాగి నీ నమ్ముకోవటానికి, నీ వైపు తిరగటానికి నీ కృప చూపించి ఇంటున్న బిడ్డలందరం కూడా వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.